புள்ளிகொண்டா நிண்டினாவே கொண்ட நிண்டா ஓஹோ புள்ளிகொண்டா உண்டலேனி சூடகொண்டா சேனல்ஸ் மாறுத்துனா டிவிக்கு உன்ன ரிமோட் மாறுத்துந்தா வேர்ல்ஸ் ஜருகுத்துனா நான் பிரேம பண்ண குவாலிட்டி மாறுத்துந்தா డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ 1800 ప్లస్ స్టార్ మహిళ కార్యక్రమానికి ప్రేక్షకులారా స్వాగతం సుస్వాగతం. ఇవాళ వచ్చిన మన పార్టిసిపెంట్స్ పరిచయాలు. నా పేరు మణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ ఫుడ్ సఫారీ ఎక్కువ చూస్తుంటాను. ఏంటది ఫుడ్ సఫారీ? ఫుడ్ సఫారీ చాన్ అంటే ఎక్కువగా ఫుడ్ రకరకాల ప్రదేశాల్లో ఎలాంటి వంటలు వండుతారు? ఓకే, మీకు బాగా ఏ ప్రదేశంలో వంటలు నచ్చాయండి? చూస్తా అంటే ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. మనకి బాగా నచ్చినటువంటి వంట కొన్ని ప్రదేశాల్లో వాళ్ళకి అస్సలు నచ్చకపోవచ్చు, వాళ్ళకి బాగా నచ్చిన వంట మనకి నచ్చకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రోజు బ్రెడ్ బటర్ పెట్టారనుకోండి, తింటావా? తినలేము. కానీ పాపం పార్థతీయగా షూటింగ్ అమెరికాలో జరుగుతుంది, మన కెమెరామెన్ అందరూ అక్కడికి వెళ్ళారు, పొద్దున్న ఏం తింటున్నారు? బ్రెడ్ బటర్. స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏంటి చందన, ఒకసారి హగ్ చేసుకోరా? దా చందన, ఆడవాళ్ళ ప్రోగ్రామ్ కాబట్టి నిర్భయంగా మనం కమ్ ఆన్. ఏకంగా నీకు అమితాబ్ బచ్చన్ ని కలవాలని అట్లాంటి ఉండాలి, ఓకేనా? చిన్న డ్రీములు పెట్టుకుంటే చిన్న ఉండిపోతాం మనం. ఇప్పుడు చెప్పు. నా పేరు బి చందన, నేను హైత్ నగర్ నుంచి వచ్చాను. నేను హోమ్ మేకర్ ని. ఓకే లిల్లీ. యా లిల్లీ. యా చెప్పు లిల్లీ. స్పెషల్ నేమ్ ఇది నాది. ఇది పెట్ నేమా లేకపోతే ఒరిజినల్ నేమ్? రియల్ నేమ్. రియల్ నేమ్ చెప్పండి లిల్లీ. నా పేరు ఎస్ లిల్లీ, నేను కర్మాంగట్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ తోటి క్రాఫ్ట్ తయారు చేస్తాను. వేస్ట్ మెటీరియల్? వేస్ట్ మెటీరియల్స్ లైక్ వాటర్ బాటిల్స్, పేపర్స్ అలాంటి వాటితోటి నేను డెకరేటివ్ ఐటమ్స్ చేస్తాను వెరైటీగా. నేను ఒకటి ఇస్తాను, దాంతో చేయగలరా? ఆ చేస్తా. నా బ్రెయిన్ బ్రెయిన్ ని రీమ్యానుఫ్యాక్చర్ చేయలేం కదా, వేస్ట్ మెటీరియల్స్ తో తయారు చేస్తాను అన్నారు కదా, అందుకని. కళ్యాణి. నా పేరు కళ్యాణి, నేను చందానగర్ నుంచి వచ్చాను. మీది నాది హెయిర్ స్టైల్ సేమ్ కదా? మీరు కూడా మా హెయిర్ డ్రెస్సర్ రమేష్ దగ్గర వేయించుకున్నారా? సేమ్ పీచ్. రమేష్ కి ఏం చేయాలో తెలియక ఒక ఉండ తొట్టి పెట్టాడు. చెప్పండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నేను నా హాబీస్ వచ్చేసి చాటింగ్ విత్ ఫ్రెండ్స్. నేను లీజర్ టైంలో మా బాబుతోనే సరిపోతుంది, ఎంజాయ్ చేస్తాను, వాటితో ఫుల్ గా ఆడుకుంటాను. ఇంకా టైం ఉంటే వాళ్ళ బాబు అంతేగా. అంతే కదా జీవితం, అంతే, ఏం చేయలేం మనం. సునీత. నా పేరు సునీత అండి, నేను ఎర్రగడ్డ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్, వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్ అండ్ మ్యాగజైన్స్ ఆల్సో. ఓకే. హాయ్ సుమా. హాయ్ వందన. నేను వందనని హైదరాబాద్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్ ని. ఈ ఆరుగురులో ఈ రోజు స్టార్ మహిళ ఎవరు అవుతారో చూద్దాం. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఎవరికి స్టార్ కార్డు వచ్చిందో చూద్దాము. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. వందనకి 20 పాయింట్స్. మీ అందరికి ఏం వచ్చిందో చూద్దాం, చూపించండి. పంజరం దింపండి. ఆ
కాదండి. రెడీ 1 2 3 గో. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అడగండి. టమాటోని తెలుగులో ఏమంటారు? టమాటోని తెలుగులో టమాటా అంటారు. కాదు, టమాటోని తెలుగులో ఎర్రపండు అంటారు. కాదు, రాంగ్ ఆన్సర్. ఏమంటారు? రామ్ ములక్కాయ. రామ్ ములక్కాయ. ఓహో, రామ్ ములక్కాయ. ములక్కాయ అది కాదు రామ్. ఓ, అలా అంటారా దాన్ని? రామ్ రామ్ ములక్కాయ. రామ్ ములక్కాయ. ఓ, ఇప్పటి వరకు తెలియదండి. బాగుంది. ఇప్పటి నుంచి నేను టమాటోలు తే అని చెప్పే బదులు రామ్ ములక్కాయలు తే అంటాను. వాడు ఇంకేదైనా తీసుకొస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ 1 2 3 గో. వస్తాడు పోతాడు తిమ్మప్ప, ఒంటి కాలుపై నిలబడతాడు తిమ్మప్ప. ఆన్సర్. వస్తాడు పోతాడు తిమ్మప్ప, ఒంటి కాలుపై నిలబడతాడు తిమ్మప్ప. సదాశివ సన్యాసి అతనే. కలేజ సినిమాలో, కలేజ సినిమాలో ఇతని ఉంటాడు. ఇంకొక ఆన్సర్ ఉంది దానికి. ఇంకొక ఆన్సర్ ఉంది, తెలియ చెప్పండి. తలుపు. తలుపు. వస్తాము పోతాము అది ఎప్పుడు నిలుస్తూనే ఉంటది ఒంటికాల మీద. సో దట్స్ రైట్, దట్ ఇస్ ద ఆన్సర్. సో మీకు అది ఒంటికాలు అనిపించింది? నాకు అనిపించలేదు. ఈ రోజు నుంచి నా బ్రెయిన్ మీకు ఇచ్చేస్తా. రండి, తీసుకుంటున్నాను నేను. ఓకే ఓకే, వెళ్ళండి. 1 2 3 గో. సునీత క్వశ్చన్ అడగకపోతే క్వశ్చన్ మర్చిపోతుందేమో అన్న కంగారు. సూర్యశక్తి ద్వారా డాష్ కూడా ఉత్పత్తి అవుతుంది. అవునా? నాకు ఇప్పటి వరకు తెలుసుకోండి. ఇప్పుడే సూర్యశక్తి ద్వారా డాష్ కూడా ఉత్పత్తి అవుతుంది. సూర్యశక్తి ద్వారా విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుంది. సూర్యశక్తి ద్వారా మొక్కలు ఆక్సిజన్. సూర్యశక్తి ద్వారా డాష్ కూడా ఉత్పత్తి అవుతుంది. చెప్పాను కదా విద్యుత్. విద్యుత్ కదా, మరి చెమటా. మనం ఇప్పుడు ఎండలో వెళ్తూ ఉంటాము, ఎలా అయిపోతాం మొత్తం. సూర్యశక్తి ద్వారా విద్యుత్ కూడా కాకూడదు, కాదు, చెమట కూడా ఉత్పత్తి అవుతుంది. రెడీ 1 2 3 గో.
పాయింట్లు, మణికి 18 పాయింట్లు. క్లాస్ లో టీచర్ ఉంటుంది, తన అంటది ఈ రోజు మనము టెన్సెస్ గురించి నేర్చుకుందాం రా అని అంటది. అయితే నేను ఒక వర్డ్ ఇస్తాను, అది ఏ టెన్స్ తో చెప్పండి అని అంటది. ఐఎమ్ ఏ బ్యూటిఫుల్ అని టీచర్ అంటది. అప్పుడు స్టూడెంట్ వచ్చి, మ్యామ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ పాస్ట్ టెన్స్ మ్యామ్ అని చెప్తాడు. ఓకే, అంటే భూతకాలం భవిష్యత్ కాలం గురించి అడుగుతున్నారంట క్లాస్ లో. నేను చాలా అంధగతిని అని టీచర్ అంటే వాడంటాడంట ఇది భూతకాలం అంటాడంట, అంటే ఇది అస్సలు లేదు, ఇప్పట్లో లేదు మేడం అంటాడంట. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ ఎంత చూద్దాం. హీటా డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపుల కై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపుల కై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా తొలిసారి, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. వయసుకున్నా చెలి అందం నీడే అందుకున్నా, గుండెలో కొసరుతున్నా కోరిక తెలుపుకున్నా, చూపే వేసి బతికిస్తావనుకున్నా. కంటి పాపలా పూలని నీ కనులలో కన్నా, నీ కళ్ళే వాడిపోని ఎనర్జీ. థ్యాంక్ యూ. అసలు సడన్ గా చిత్తూరు నాగయ్య గారు ఒకసారి ర్యాప్ డాన్స్ చేస్తున్నట్టు, అసలు ఆది సూర్య కూడా ట్రై చేయలేదు. అసలు ఇది గజని రిటర్న్స్. ఈ పాటలో కనిపించిన హీరోయిన్ ఎవరు? మణి. అసిన్. కరెక్ట్ ఆన్సర్. మణి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్ బంటి సార్. పెళ్ళైందా? మాకేం తెలుసు? నేను మాట్లాడుతుంది నా గురించి కాదు, మీ గురించి. ఇట్స్ నాట్ అబౌట్ మీ, అబౌట్ యు మెన్. కాలేదు సార్. సార్ మొన్న అడిగితే బ్యాచిలర్స్ అన్నారు సార్.
బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేదని అర్థం. ఓహో, నాకు కన్నడ రాదు కదా సార్. అందుకే అర్థం కాలేదు. అవును సార్. ఈ సిటీలో మావి సూపర్ ఫ్లాట్స్. ఇక్కడ 24 అవర్స్ వాటర్ కరెంటు ఉండవా? చూడండి, ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్. ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి. లేనట్టే ఉంటామండి. అలా ఉంటే అద్దె తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా. ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి. గుర్తైతరా? గుర్తి అర్థమైందా అని? అక్కడ ఫ్లాట్స్ చూపిస్తున్న ఆయన ఎవరు? అలీ గారండి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్. ఇప్పుడు ఇంకో పాట. నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, బంగారం మారు పేరు సువర్ణ, నా బంగారం నీ బొమ్మ సువర్ణ, నా వాళ్ళు చుకుల రోజా చేస్తాను ప్రేమ పూజ, ఓ తీపి పెదవులమ్మ ఎడుతున్న బాగుందమ్మ, మరి ఆత కాదు ఇంక నన్ను ఏడిపించక, వినవే కసిరే అమ్మాయి నడుమే సన్నాయి నడి చేతి శిల్పమోయి, నువ్వు సొంతమైతే హాయి, నువ్వు యాడికెళ్తే నువ్వు యాటికెళ్తే నువ్వు యాటికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. యంగ్ గర్ల్కి బుల్లి బుగ్గలు ఉన్నవెందుకో నీకు తెలుసునా, కుర్రాడి చూపు పడెందుకేలే ఇలాంటి సోకు, అవునామైనా తిడుతూ తిడుతూనే నన్ను చూస్తున్నావే, నీ మనసు నాకు చెప్పే ఐ లవ్ యు, ఆ బ్రహ్మ నిన్ను పంపినాడు నాకు గిఫ్ట్గా, నిజమే నువ్వే నా పవరు, నువ్వే నా ఫిగరు, నువ్వే నా లివరు, నువ్వే నా లవరు, నువ్వు యాడికెళ్తే నువ్వు యాడికెళ్తే నువ్వు యాడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, నువ్వు కరుణిస్తే తసునవుతా సువర్ణ, నువ్వు కాదంటే చచ్చిపోతా సువర్ణ. మణి బాగా చేశారు మణి, అండ్ అలాగే కళ్యాణి థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? చందన గర్ల్ ఫ్రెండ్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంత చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 5626357 అనే నెంబర్ కి పంపించండి. ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. గగనం జలంలలోని ఏ పదానికి భూమి అనే అర్థం వస్తుంది? పృథ్వీ, గగనం, జలం. భూమి అన్న అర్థం పృథ్వీ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు తీసుకోండి. మనీ 3 అండ్ చందన 3. గెలాక్సీ కేంద్రకం చుట్టూ సూర్యుడు 1 సెకండ్ కి ఎంత వేగంతో తిరుగుతాడు? ఆప్షన్స్. ఏ సెకండ్ కి సుమారు 220 కిలోమీటర్ల వేగం, బి 420 కిలోమీటర్ల వేగం. 220 కిలోమీటర్ల వేగం. కరెక్ట్ ఆన్సర్. అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం కి 2.5 సెకండ్లలో వెళ్ళిపోతాడు. 1 2 సూర్యుడు వైజాగ్ వెళ్ళిపోయాడు. వందన 3. చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన 2 సినిమాల పేర్లు చెప్పండి. ఆప్షన్స్. ఏ అందరివాడు రౌడీ అల్లుడు, బి రుద్రవీణ ఘరానా మొగుడు.
అందరి వాడు రౌడీ అల్లుడు. దొంగ స్నేహం కోసం లాంటి సినిమాల్లో కూడా ఆయన డబుల్ రోల్ చేశారు. కరెక్ట్, తీసుకోండి 3 పాయింట్లు. చందన 1, సునీత 2. భూమిక, చిరంజీవి, సమీరా రెడ్డి ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? పాపం మనకి సినిమా నాలెడ్జ్ అసలే బాగుంది. ఆప్షన్స్ ఏ, జై చిరంజీవ, బి అందరి వాడు. అందరి వాడు కాదు, జై చిరంజీవి. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. ఓ మిస్ అమ్మా మిస్ అమ్మాయమ్మా, నా వీనసే నువ్వేనమ్మా. దశావతారం సినిమాలో హీరో ఎవరు? కమలా హాసన్. తీసుకోండి 6. మనీ 2, వందనా 2, సునీత 2. అత్యంత భారీ టీ పాట్ బిల్డింగ్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్స్ ఏ, చైనా, బి అమెరికా. అమెరికా. లేదు. అత్యంత భారీ టీ పాట్ బిల్డింగ్ చైనాలో ఉంది. 100 అడుగుల ఎత్తైన టీ పాట్ ఆకారంలోని అతిపెద్ద భవనం ఇది. చైనాలోని వూక్సి నగరంలో ఉంది. చైనా వాళ్ళు ఎక్కువగా టీ తాగుతారు. నేను లాస్ట్ ఇయర్ చైనా వెళ్ళాను. మీరు ఏ చిన్న షాప్ కి వెళ్ళినా సరే వాళ్ళది అదొక సంప్రదాయం అన్నమాట. చిన్న టీ మేకింగ్ ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. టీ అంటే మనలాగా పాలేసి పంచదారేసి పొడేసి మరిగించి 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 చిక్కగా పెట్టడం కాదు. వాళ్ళకి టీ అంటే అది ఒక మెడిసినల్ హెర్బల్ ప్రొసీజర్. సో అందులో కావాల్సిన చాలా లైట్ గా పెట్టి చాలా లైట్ గా, షుగర్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఉండదు కూడా, షుగర్ ఉండదు, అది ఇస్తారనమాట. అది కూడా ఏంటి, ఇంతింత కాదు, ఇంత, మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. దాన్ని చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు వాళ్ళు. మనం వంట వండేటప్పుడు కూడానంట, మనం ఎంత ప్రేమగా వంట చేస్తే తినే వాళ్ళకి అంత బాగుంటుందంట, అంత ఆరోగ్యంగా ఉంటారంట. వండేవాళ్ళు ఎంత చికాకుగా వంట చేస్తే అది తిన్న వాళ్ళకి కూడా అలాగే అనిపిస్తుందంట, ఆ చికాకు అంతా క్యారీ అవుతుందంట. సో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్, అది చైనాలో బాగా గుర్తించాం. రండి. అది బెలూన్ ఆవేదనా? కళ్ళలో కళ్ళలో నమైకం, చిన్నారి కళ్ళలో నవయ్యారి మైకం. రాష్ట్రాన్ని షార్ట్ గా ఏపీ అని పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ కాదా? ఓకే, ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. సునీత 3, చందన 2, మణి 1. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 13, బి 15. 13. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలు ఉన్నాయి. తీసుకోండి. 3. వందన 2, చందన 1. భూమికి ఆకర్షణ తారా నగరి కళ్ళ విందులై చూపుతున్నద ప్రేమకున్న ఆకర్షణ. మహారథి సినిమాలో హీరో ఎవరు? బాలకృష్ణ. 6 పాయింట్లు. సునీత 3, చందన 2, లిల్లీ 1. ప్రపంచంలోనే అతిపెద్దదైన పనిచేసే తాళం కప్ప ఏ దేశంలో ఉంది? ఏ దేశంలో ఉందో తెలిస్తే మా ఆయన తీసుకొచ్చిన నోటికేసేవాడు. ఏ పాకిస్తాన్, బి రష్యా. రష్యా. అప్పు సమాధానం. అతిపెద్ద తాళం పాకిస్తాన్ లో ఉందంట.
పాకిస్తాన్ లోని హాజీ జావేద్ అనే వ్యక్తి 890 కేజీల భారీ తాళాన్ని తయారు చేశాడు. దాని తాళం చెవి 80 కిలోలు ఉందంట. 2002 నుంచి దాన్ని ఒక పార్కు లో వాడుతున్నారంట. వామ్మో, ఓకే రండి. నప్పే చల్లి వెళ్ళొద్దే నన్నే కెళ్ళి కత్తి లాంటి నిన్ను చూసి గుండెలో ఉన్న కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తటంత నుడుమ చూసి వారేటంత మత్తు పుట్టి క్రేజీ 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 తగ్గే సమస్య లేదుగా. లేదు, లిల్లీ అంటే అంత ఉండాలి. అది లిల్లీ కాదు, ఇప్పటి నుంచి నీ పేరు తుళ్ళి. ఇప్పటి వరకు నాకెవరు పెట్టలే పేరు. అసలు డాన్స్ లో నువ్వు తుళ్ళి తుళ్ళి చేస్తుంటే నాకు వచ్చింది ఐడియా. ఓ, అయితే జాయిన్ కావాల్సిందే. ఎవరు? మీరు. నెక్స్ట్ టైం నువ్వు చేసినప్పుడు గల్లీలో నేను కూడా వచ్చి చేస్తా. ఓకే. మీరు నన్ను క్వశ్చన్ అడిగే బదులు నేను ఒక చిల్పి క్వశ్చన్ అడుగుతా. అడుగు. ఓకే. కవులు ఉదయాన్నే ఏం చేస్తారు? కవులు ఉదయాన్నే లేస్తారు. ఓ కరెక్ట్. అందరూ అదే చేస్తాం, కానీ కవులు లేవడం లేవడమే దండం తోటి లేస్తారు. నేను కూడా దండం తోటే లేస్తాను. మన దేశంలో ఏర్పడిన 29వ రాష్ట్రం ఏది? ఆప్షన్స్ ఏ? తెలంగాణ, బి జార్ఖండ్. తెలంగాణ. తీసుకో. 3. తెలంగాణలోని 4 జిల్లాల పేర్లు చెప్పండి. నల్గొండ, మహబూబ్ నగర్, అండ్ మెదక్, అండ్ సూర్యాపేట. సూర్యాపేటని ఇంకా జిల్లా చేయలేదు. ఓ, వేరే ఒకటి చెప్పండి. కరీంనగర్. 4 చెప్పండి ఇప్పుడు మళ్ళీ. మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, సూర్యాపేట. మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ అండ్ కరీంనగర్. ఓకే, సో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్. మొత్తం తెలంగాణలోని జిల్లాలు 10. తీసుకోండి. మనీ 3, కళ్యాణి 2, వందన 1. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఊగుతున్నదే, పాల బిట్ట గుంపులాగా ఎగురు
చేసే కళ్ళు తాగి కోతిలాగా పెళ్లి మొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సరుణ పాకిందే మణికి గట్టిగా చప్పట్లు మణి నీకు మధ్యలో ఎవరైనా డాన్స్ చేయడానికి రావడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా లేచు చేయడం కాదు స్టెప్ మొదటి చిత్రం మణి సునీల్ చూద్దాము సునీల్ గారు చిరంజీవి గారికి పెద్ద అభిమాని అంట మీరు ఇలా చెప్పినందుకు ఆయన చాలా సంతోషిస్తాడు కానీ పాయింట్లు మాత్రం రావు మైనస్ ఆరు నెక్స్ట్ చిత్రం చందన సుహాసిని చూద్దాం సుహాసిని మణిరత్నం కరెక్ట్ ఆన్సర్ ఆరు పాయింట్లు నెక్స్ట్ చిత్రం మళ్ళీ చందన సిమ్రాన్ ఓ చూద్దాము కరెక్ట్ ఆన్సర్ ఆరు పాయింట్లు మణి ఆర్తి అగర్వాల్ చూద్దాము ఖుష్బు గారు మైనస్ ఆరు నెక్స్ట్ చిత్రం కళ్యాణి వెంకటేష్ చూద్దాము ఎస్ వెంకటేష్ గారి ఆరు పాయింట్లు మీకు తీసుకోండి నెక్స్ట్ చిత్రం మణి టెన్ నైన్ నాగార్జున బాలకృష్ణ ఏదో ఒకటి బాలకృష్ణ బాలకృష్ణ చూద్దాం నేను నిన్న ఒకటికి రెండు సార్లు అడిగా నువ్వు నాగార్జున అన్నావు కానీ తర్వాత బాలకృష్ణకి ఫిక్స్ అయ్యావు మైనస్ ఆరు ఇలా ఈ రౌండ్ పూర్తయింది స్కోర్స్ చూద్దాం ఈటా డిటర్జెంట్ సోప్ స్టార్ మెయిల్లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా ఆ గేమ్ ఆడే ముందు ఈ గేమ్ ఆడాలి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీ నోటితో ఇలా నిలబెట్టాలి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకొని రావాలి ఇక్కడ పెట్టాలి ఇలా ఈ వరస మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంటే చేత్తో తీసి దీన్ని పెట్టాలి
దీన్నిటి పెట్టాలి దీన్నిటి పెట్టాలి దీన్నిటి పెట్టాలి అవన్నీ అయిపోయాక ఇంకా టైం ఉంటే మీ అదృష్టం బాగుండి అప్పుడు మళ్ళీ ఇంకో బాటిల్ నోటితో తీసుకొచ్చి అందులో పెట్టాలి ఇది ఓకే 1 2 3 గో ఆరు పెట్టారు ఆరు షిఫ్ట్ చేశారు అక్కడికి 12 అయిపోయాయి మళ్ళీ ఇంకొకటి పెట్టారు 13 78 పాయింట్స్ దానికి 20 పాయింట్లు దీనికి 98 రైస్ కుక్కర్ 1 2 3 గో ఆరిట్లో ఒకటి మైనస్ ఎందుకంటే మీరు చేత్తో మళ్ళీ దాన్ని సర్దారు సో 5 మళ్ళీ ఇవి 2 7 42 + 20 62 రోటీ మేకర్ 1 2 3 గో తర్వాత 3 సో 9 54 పాయింట్లు ప్లస్ 20 74 ఫుల్ బాక్స్ 1 2 3 గో
వెళ్ళి అక్కడ బాటిల్ మీద పడిపోతావా అని నా కంగారు. పెట్టిన ఆరులో ఒకటి పడిపోయింది, అంటే 5 30 ప్లస్ 20 50. ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో. పెట్టారు మళ్ళీ 6 వెనక్కి పెట్టారు, 12 ప్లస్ ఇంకొకటి 13 78 ప్లస్ 20 98. మీ టార్గెట్ 104, పెట్టాల్సినటువంటి బాటిల్ 14, రీచ్ అవ్వాల్సింది ఇదిగోండి ఈవిడిది, కాదు దాటాలి చందన స్కోర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇక్కడ ఇందాకే సెట్ చేసేసి వెళ్ళిపోయి ఉంటే గెలిచుండే వాళ్ళు ఏమో. ఓకే, ఇటు అటు కలిపి 12 72 ప్లస్ 20 92. అండ్ హండీ సెట్ ఈచ డిటర్జెంట్ సోప్ స్టార్ మహిళ ఈ రోజు చందన. ఏ